న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి నుంచి అమరావతి వరకు ర్యాలీగా చంద్రబాబు, రేపు తిరుమలకు పయనం. చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా భువనేశ్వరి. భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ కు గౌరవ అతిథి ఎవరంటే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం 4 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయనకు స్వాగతం పలికేందుకు రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు అభిమానులు చేరుకుంటున్నారు. రాజమండ్రి జైలు నుంచి టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించనున్నాయి. మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గడ్డవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు. రేపు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసం మీరు సంఘీభావాన్ని తెలియజేశారు, పూజలు చేశారు. ఇవన్నీ కూడా మీరు పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు, ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ యొక్క అభిమానం, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది, మీకు ఏ విధంగా ఉపయోగపడిందో, ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కాకుండా, ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు. అలాంటి అనుభూతిని మీరు చూపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరూ ఆయనను స్వాగతిద్దామని ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వచ్చిన నారా భువనేశ్వరి ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరి వెంట టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సీనియర్ నేత కళా వెంకట్రావు తదితరులు ఉన్నారు.
తమ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆయనను అక్రమంగా నిర్బంధించి ముఖ్యమంత్రి జగన్ పైశాచిక ఆనందం పొందారని టీడీపీ సీనియర్ నేత నక్క ఆనందబాబు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. జగన్ సీఎం అయిన 4 ఏళ్ల తర్వాత చంద్రబాబును కావాలనే అరెస్టు చేయించారని విమర్శించారు. చంద్రబాబుకు ఈ రోజు బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే నిన్న ఆయనపై మద్యం కేసు పెట్టించారని మండిపడ్డారు. మద్యంకు సంబంధించి ఎప్పుడో జీవో ఇచ్చినా అజయ్ కల్లాపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కొల్లు రవీంద్రలపై కేసు పెట్టడం దారుణమని చెప్పారు. డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని 4 సంవత్సరాల 7 నెలలు పరిపాలన చేసిన తర్వాత ఇయాల గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇయాల ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులు అవుతా ఉంది జైల్లో పెట్టి 52 రూపాయలు కూడా అవినీతి జరిగినట్టు ప్రాథమిక ఆధారం చూపించలేకపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాడు 16 నెలలు జైల్లో ఉన్నాడంటే 43,000 కోట్లు అట్టగోలుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేశాడని 12 ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది సిబిఐ. అన్ని ఆధారాలతో ఛార్జ్షీట్లు ఫైల్ అంటే అన్ని ఆధారాలు సేకరించి విచారణ జరిపి ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఈరోజు 2021లో ఎఫ్ఐఆర్ కడితే 37వ ముద్దాయిగా 2023లో ఎఫ్ఐఆర్ లో లేని ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా చేర్చి చరిత్ర కలిగినటువంటి మహానుభావుణ్ణి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జైల్లో నిర్బంధించి ఇవాళ రాక్షసానందం పొందుతా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సమావేశం కూడా తీవ్రంగా నిరసిస్తా ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పి తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇవాళ అదే విధానంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి 3వ రోజే ములాఖత్ లో వారిని కలిసి బయటకు వచ్చి ఇటువంటి రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దిక్కు దిహాణం ఉండదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారదోరాలంటే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నాను, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి రాజమండ్రి జైలు దగ్గర చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రణాళిక రూపకల్పన చేసుకుని మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2,40,000 మందికి ఉపాధి కల్పించే మార్గాలు, అదేవిధంగా నైపుణ్య శిక్షణ నుంచి 80,000 మందికి ఉపాధి మార్గాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినటువంటి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అసలు ఎక్కడుందండి? ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా వచ్చింది? అప్పటికే 2013లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మోడల్ గా తీసుకుని ఇక్కడ అధికారులు ఆ రాష్ట్రానికి పంపించి అధ్యయనం చేపించి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అది. ఆ సంస్థ ఏర్పాటులో భాగస్వాములుగా ఉన్నటువంటి అధికారులందరినీ వదిలేసి ఏ సంబంధం లేనటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఎన్నికల ముందు ఇక 4 నెలల్లో ఎన్నికల నిర్ణయంగా ఇవాళ దుర్మార్గపు ఆలోచనతో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఒక దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి, ఒక నేర స్వభావం కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున తన మీద ఉన్నటువంటి అపవాదు, తన మీద ఉన్నటువంటి ఛార్జ్షీట్లు, అదేవిధంగా ఎదుటోడి మీద కూడా పొరం జలాలని దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చూపించాలని తాపత్రయపడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు నీతివంతుడు, నిజాయితీ పరుడని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ దాదాపు 70 దేశాల పైన ఇవాళ ఉన్నటువంటి ప్రజానీకంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 52 రోజులు అవుతా ఉన్నా కూడా అనేక రూపాల్లో వాళ్ళ నిరసన వాళ్ళ ఆందోళనని వెలిగుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారని, నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆ పార్టీలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. అసలు ఆ పార్టీ గెలిచే పరిస్థితే లేదని, కానీ అందరూ తనను గెలిపించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఒక్క హుజూర్ నగర్ లోనే కాదు, దేశమంతా కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అన్నారు. తాను సీఎం అవుతారని ఒకరు, బుడ్డర్ ఖాన్ అవుతారని ఇంకొకరు, నేను ఇదవుతా అదే అవుతానంటూ గోల్మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారన్నారు. తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
స్పైవర్ ని ఉపయోగించి తమ ఫోన్లను ఆక్రమంగా హ్యాక్ చేస్తున్నారని ఇది గోప్యత మానవ గౌరవం రాజకీయ హక్కుల ఉల్లంఘనకి కిందకి వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రాధాన్యత ప్రజల హక్కును న్యాయం కోసం పోరాడడమే అన్నారు తెలంగాణ ప్రజల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నామని రేవంత్ ట్వీట్ లో పేర్కొన్నారు హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తన ఫోన్ హ్యాకింగ్ కు గురవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు తనకు గత రాత్రి అటాకర్స్ కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని ట్వీట్ చేశారు తాను ఉదయం తన మెయిల్ లోకి వెళ్లి యాప్ నుంచి వచ్చిన సందేశాన్ని చూశానని తెలిపారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరంలో మునిగిపోయాయి మిఠాయిలు పంచుకుంటూ బాణసంచ పేలుస్తూ కార్యకర్తలు నాయకులు సంతోషంలో మునిగిపోయారు రాజమండ్రి హిందూపురం సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో వచ్చిన 28వ తేదీ వరకు ఆయన బెయిల్పై ఉంటారు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది కాగా ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించిన పట్ల పార్టీ వర్గాల్లోనూ ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది తాజాగా చంద్రబాబుకు బెయిల్ లభించిన పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి స్పందించారు విపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియలో చోటు చేసుకున్న విధానపరమైన లోపాలను బీజేపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు చంద్రబాబుకు ఆయన ఆరోగ్యం లభించాలని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మంచిది బెయిల్ రావడం అనేది మంచిది ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు నేనైతే ఇంతవరకు చూడలేదు బట్ భారతీయ జనతా పార్టీకి ఇంతకు ముందు కూడా ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయో వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ పేరు లేకపోవడం వారికి నోటీసులు ఇవ్వకపోవడం వారి దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకపోవడం అండ్ ఏకాఏకిన వారిని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఖండించింది ఖచ్చితంగా ఈ బెయిల్ ఏదైతే ఉందో స్వాగతిస్తుంది మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం భారత రాష్ట్ర సమితిలో చేరారు వారికి బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నాగం విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తన మిత్రుడు నాగం యువనేత విష్ణువర్ధన్కు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారన్నారు నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు తెలంగాణ హైదరాబాద్ లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి జనార్దన్ రెడ్డి అన్నారు పిజేఆర్ వ్యక్తిగతంగా తనకు మిత్రుడని చెప్పారు అలాంటి పిజేఆర్ తనయుడు బీఆర్ఎస్ లోకి రావడం ఆనందంగా ఉందన్నారు పార్టీలో చేరిన నాగం విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు బాధ్యత తమదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరే తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ప్రభుత్వం పంపించిన బిల్లులకు ఆమోదం చెప్పకుండా జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రీట్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం తమిళనాడు లెజిస్లేచర్ ఆమోదించి పంపించిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాజ్యాంగపరమైన ఆమోదం తెలిపే విషయంలో నిష్క్రియ విస్మరణ జాప్యం చేయడం ద్వారా విఫలమయ్యారు శాసనసభ ప్రభుత్వం పంపించిన ఫైల్స్ ను పరిశీలించకపోవడం రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఏకపక్షం అధికార దుర్వినియోగం చేయడమే అవుతుంది అని తన పిటిషన్ లో తమిళనాడు సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసింది 12 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకున్న విషయాన్ని ప్రస్తావించింది గవర్నర్ తీరుతో మొత్తం యంత్రంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినట్లు పేర్కొంది నిర్దేశిత సమయంలోపు అన్ని బిల్లులను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది గవర్నర్ వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించాలని ఆయన తీరు రాజ్యాంగ బద్ధంగా లేదని ఆక్షేపణ వ్యక్తం చేసింది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనని రాజు ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్తేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఈ మేరకు తన ఎక్స్ ఖాతాను నిందితుడు గంటాని రాజు ఫేస్బుక్ ఖాతా బయోతో పాటు మరో ఫోటోను షేర్ చేశారు అందులో జై కాంగ్రెస్ మీరుదొడ్డి మండల్ అని రాజు రాసుకున్నాడు రాజు మెడలో కాంగ్రెస్ కండువ కూడా ఉంది అందులో అతడికి 2400 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫోటోను షేర్ చేసిన కేటీఆర్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాయేనని పేర్కొన్నారు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇంతకు మించి ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు మద్యం కుంభకోణ కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అప్ నేత మానిష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ అవడం గమనార్హం
గతేడాది ఏప్రిల్ లో ఇదే విషయమే సీబీఐ కూడా కేజ్రీవాల్ కు నోటీస్ ఇచ్చింది అయితే గతేడాది దాఖలు చేసిన చార్జ్ షీట్ లో కేజ్రీవాల్ కు నిందితుడిగా పేర్కొనలేదు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని వివరించారు బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ అడిగేస్తే అభిమానులు నీరాజనాలు పలుకుతుంటారు అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుకేస్తే రారనంతగా జనం పోగవుతారు కానీ అది భారత్ లో సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలోని రియాద్ నగర్లో ఓ బాక్సింగ్ ఈవెంట్ కు హాజరవగా ఆ కార్యక్రమానికి అంతర్జాతీయ ఫుట్బాల్ వీరుడు క్రిస్టియానో రోనాల్డ్ కూడా విచ్చేశాడు అక్కడ రోనాల్డ్ పాపులారిటీ ముందు సల్మాన్ ఖాన్ హవా ఏమాత్రం కనిపించలేదు అంతేందుకు పక్కనే సల్మాన్ ఖాన్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా క్రిస్టియానో రోనాల్డ్ ముందుకెళ్లిపోయాడు భారీ కోలాహలం మధ్య రోనాల్డ్ వెళ్తుంటే సల్మాన్ అలా చూస్తూ ఉండిపోయాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది అయితే ఇదే ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ రోనాల్డ్ ముచ్చటించుకుంటున్నట్టు ఒకే వరుసలో కూర్చొని బాక్సింగ్ పోటీలు వీక్షిస్తున్నట్లు కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ లో ఈ రోజు నష్టాలు ముగిసాయి రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ రేపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 233 పాయింట్లు రిపీట్ 237 పాయింట్లు నష్టపోయి 63874 పడిపోయింది నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 19079 వద్ద స్థిరపడింది బిఎస్సి సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టైటాన్ 2.47% కోటక్ బ్యాంక్ 1.17% హెచ్సిఎల్ టెక్నాలజీస్ 0.97% ఏసియన్ పెయింట్స్ 0.97% పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.65% శాతం ముగిసింది ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి పెద్ద జట్లు ఊహించని విధంగా పరాజయాలను మూటగట్టుకుంటుండగా ఆఫ్ఘనిస్తాన్ వంటి చిన్న జట్టు సంచలన విజయం సాధిస్తోంది టీమిండియా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో విజయ దుదుంబి మోగించింది మరోవైపు నవంబర్ 5న కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ మైదానంలో భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ కు గౌరవ అతిథిగా హాజరు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోరింది దీనికి ఆయన సమ్మతం తెలిపారు మరోవైపు నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్డే కావడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది పుట్టినరోజు నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది కోహ్లీ ముఖంతో కూడిన 70,000 మాస్క్లను ప్రేక్షకులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది అంతేకాదు బౌండరీ లైన్ వెలుపల కోహ్లీతో కేక్ కట్ చేయించనున్నారు ఈ రోజు టీడీపీ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది తెలుగుదేశం జనసేన పార్టీ ఇరు పార్టీలు కలిసి సమన్వయంగా పనిచేయడానికి మరియు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా మండల గ్రామ స్థాయిలో పోరాడటానికి విధి విధానాలపై చర్చించి ఏకాభిప్రాయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం టీడీపీ మరియు జేఎస్పీ నాయకులు పాల్గొన్నారు అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి 4 వారాల మధ్యంతర బెయిల్ పై హైకోర్టు ఈ రోజు మంజూరు చేయగా దర్శీపట్నంలోని గడియార స్తంభం వద్ద బాణ సంచా కలిసి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి పంచాయతీ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు తదితరులు హాజరయ్యారు గుంటూరు గోరంట్ల హోసన్న మందిరం వద్ద రఘుపతి వెంకటరత్న నాయుడు కాపు విద్యార్థి వసతి గృహ ప్రారంభోత్సవం రేపు ఉదయం అందరూ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని సంఘ సెక్రటరీ విజయ కుమార్ తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అనగా నవంబర్ 1న ఉదయం 10:30 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాపు విద్యార్థి వసతి గృహ ప్రారంభోత్సవ వేడుక జరగనున్నది కావున కాపు ప్రజాప్రతినిధులు కాపు నాయకులు అలాగే ప్రతి కాపు సోదర సోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా ఈ కాపు విద్యార్థి వసతి గృహానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలగబిదే సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు అనగా 1/11/2023న మన కాపు హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా తెలగ కాపు బలిజ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లానే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మొదటి హాస్టల్గా దీన్ని మనం భావించి అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం వాళ్ళకి నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా తెలగ అభిదేశ సంఘం తరపున కాపు భవనం నిర్మించే రాష్ట్రాల వసతి కల్పించారు కావున ఈ వసతిని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు తెలగ అభిదేశ సంఘం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి
రాజమండ్రి నుంచి అమరావతి వరకు ర్యాలీగా చంద్రబాబు రేపు తిరుమలకు పయనం। చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్। విజయనగర ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా భువనేశ్వరి। భారత్ దక్షిణ ఆఫ్రికా మ్యాచ్ కు గౌరవ అతిథి ఎవరంటే ఈ వార్త ఇంతటితో సమాప్తం। మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు।